Master C. V. V. Namaskaram. ప్రజ్ఞా ప్రభాకరము 12వ అధ్యాయము. బండిపాటు. మా ఊరికి 6 మైళ్ళ దూరంలో అవనిగడ్డ అనే గ్రామం ఉంది. అది తాలూకా ప్రధాన స్థానం. మా అన్నగారు అక్కడ పోస్టు మాస్టరు. వారి కుటుంబాన్ని చూసి రావటానికై నేను ఆ ఊరికి వెళ్ళి తిరిగి వచ్చే సమయం. మా ఊరి వారే మహనీయులు, గొప్ప వేద వేదాంగవేత్తలు, నా పైన ఎంతో వాత్సల్యం కలవారు వృద్ధులైన వారు శ్రీ ఎడవల్లి అప్పావధాన్లు గారు, మిక్కిలి వృద్ధురాలైన తమ అత్తగారితో సహా అవనిగడ్డ నుండి మా ఊరికి బండి మీద వస్తూ ఉండి అప్పుడు నన్ను కూడా తమ బండిలో రావలసిందిగా బలవంత పెట్టారు. దారిలో నేనేవేవో మద్రాసు పుస్తకశాలలోని గ్రంథాలను గురించి ముచ్చటించే వినోదంలో ఉండినాను. బండి 1.5 మైలు సాగింది. అవనిగడ్డకు మా ఊరికి మధ్యగా కృష్ణానది పారుతుంది. అది వేసవి కనుక పాటిరేవు కలదే. బండి నదిలోంచి సాగిపోవచ్చును, కానీ గట్టు మీద నుంచి ఏటిలోనికి కొన్ని నిలువుల లోతుకి దిగవలసి వస్తుంది. అట్లాగే బండి దిగుతోంది. బండి తోలుతున్న రైతు మా ఊరివాడే. చుట్ట కాల్చుకోవటానికని అంతకుముందే బండి దిగాడు. గట్టు నుంచి పల్లానికి బండి గాడిలోకి ముందుకు పోతున్న సమయంలోనే బండి తోలే అతను కాలు మడుచుకోవడానికని వెళ్ళి కాస్త వెనకపడ్డాడు. అంతలో బండి చక్రం ఒకటి బండి గాడిలోని పల్లపు చాలులో ఉండగా 2వ చక్రం గట్టు మీదకి ఎక్కింది. మొదట్లో ఆ ఎగుడు దిగుడు కొంచెంగానే ఉన్నా 2-3 గజాలు సాగేసరికి ఒరిగి ఒడ్డగిడపుగా, అంటే ఒక ప్రక్క పైకి మరొక ప్రక్క కిందకు అయింది. ఎడ్లు వడిగా దిగిపోతున్నవి. బండి వెనుక చివరి అంచున నేను కూర్చొని ఉన్నాను. ఇక ఒక క్షణంలో నా జీవితం అటో ఇటో ఏదో అయ్యే స్థితి దాపురించింది సుమా అనిపించటం వరకే నేను ఎరుగుదును. బండి వెనుక భాగంలో ఉన్న నాకు ఎడ్ల దూకుడు, దిగుడు, బండి చక్రాల ఒడ్డ గెడపు స్పష్టంగా నాకు కనిపిస్తోందే, కానీ బండి లోపలి గూడులో ఒరిగి కూర్చున్న వారికది కనపడదు. ఇహలోక ప్రజ్ఞ ఈ శరీరంలో ఉండటమో ఊడటమో, ఈ లోకంతో సంబంధమిక తీరనున్నదేమో అనే భావం కలిగిన ఆ క్షణమే తెలుసును, కానీ దాని తరువాత ఏమైందో నాకు తెలియదు. నా స్థితి నాకు తెలియలేదు. ఈ స్థితి కొన్ని క్షణాల్లో, 1-2 నిమిషాల్లో పట్టి ఉండవచ్చును. చండాలుడా, 1,00,000 రూపాయల విలువ చేసే మనిషిని చంపేశావు కదరా చండాలుడా అంటూ అవధానులు గారు ఏడుస్తూ అరవడంతో నాకు ప్రజ్ఞ తెలిసింది. బ్రతికే ఉన్నానండి బాబు, బాధపడకండి అన్నాను. అప్పావధానులు గారు నా ఎదురుగా ఏ అపాయమూ లేకుండా నిలబడి ఉన్నారు. నాకు ఐహిక, అంటే బాహ్య ప్రజ్ఞ కలిగినందుకు, అప్పావధానులు గారు నిరపాయంగా, అంటే క్షేమంగా ఉన్నందుకు అమ్మయ్యా అనుకుని సోమిదేవమ్మ గారు, అంటే అప్పావధానులు గారి అత్తగారు, ఎక్కడండి అన్నాను. బ్రతికున్నావా నాయనా అంటూ ఆమె చేరవచ్చింది. మా ఇద్దరికి ముండి ఘటాలకు ఏమీ దెబ్బ తగల్లేదు నాయనా. నీ చెయ్యి, ఇదేమిటి ఇలాగైంది అంటూ గొల్లుమంది. అప్పుడే నేను నా చేతులను చూసుకున్నాను. కానీ అందాక నేను బాధను కూడా ఎరుగను. నా కుడిభుజం గూడు జారి నా కడుపు మీదగా వేలాడుతుండటం గమనించాను. ఆ వికారం నాకు వాంతిని, మైకాన్ని, కంపాన్ని కలిగించినవి. ఇంకేమేమి అంగవికృతి కలిగిందో, ముందేమవుతుందో అన్న కంగారుతోనే అప్పావధాన్లు గారినిట్లా ప్రార్థించాను. నా పూర్వకర్మానుభవమేదో నేను అనుభవిస్తున్నాను. నా స్థితి ఏమవుతుందో మా తల్లిదండ్రులకు నెమ్మదిగా నా స్థితిని తెలుపండి. ఈ బండివానికి ఏ తొందర కలుగరాదు.
నా ప్రాణమున్నా ఏమైనా వీణ్ణి మాత్రం నన్నుగానే భావించి కాపాడండి, కానీ తిట్టిపోయకండి. దాహం దాహం అంటూనే మైమనపాటు చెందాను. కొంతసేపటికి చల్లని మంచినీరు, మజ్జిగ దగ్గర్లోని కొత్తపేట బ్రాహ్మలు తెచ్చి ఇవ్వగా చన్నీటి గుడ్డతో మొహం తుడిచి ప్రజ్ఞ రప్పించి మజ్జిగ అందించారు. మా ఊరి కరణంగారు మా నాన్నగారి బాల్యమిత్రులు శ్రీ కొడాలి వెంకయ్య గారింతలో అక్కడికి బండి మీద వచ్చి చేరుకొన్నారు. నన్ను ఆదరించి బండి మీదకెక్కించి నన్ను వెనక్కి, అంటే అవనిగడ్డకే అక్కడ ఆసుపత్రి ఉంది, మా అన్నగారు ఉన్నారు కనుక తిప్పి పంపి నాకొక మిత్రుణ్ణి కూడా తోడిచ్చి పంపే ఏర్పాటు చేశారు. బోల్తాపడ్డ బండిని లేవనెత్తి ఆ బండిలోని వారిని అందులోనే ఎక్కించుకొని కళ్ళేపల్లి వెళ్ళారు. నేనెక్కిన బండిని నెమ్మదిగా నడిపిస్తూ జారిపోయి వ్రేలాడుతున్న చేతితో విచారంగా నున్న నన్ను ఎట్లో అవనిగడ్డకు చేర్చారు. ఆనాటి రాత్రి ఆసుపత్రి అసిస్టెంట్ ఊళ్ళో లేడు. అందుకని కాంపౌండరే ఒక సాహెబు నా చేతిని సరిదిద్దే యత్నం చేయబోయాడు. క్లోరోఫారం ఇవ్వలేదు. చంక కింద గుడ్డ మడత పెట్టి దిండుగా ఉంచి ఇంకో తుండుగుడ్డ చంక కింద దూర్చి ఒకరు తల దగ్గర నుంచి లాగడం, ఇంకొకరు నా చేతిని కాళ్ళ వైపు నుంచి లాగడం సాగించారు. జబ్బ మజిల్స్ చిరుగుతున్నట్లయింది. గగ్గోలు పెట్టాను, అయినా విడవకుండా వాళ్ళు లాగుతూనే ఉన్నారు. డమ్మని పెద్ద మూత మోగింది. చేయి స్వస్థానం చేరిందని చెప్పి కాంపౌండరు కట్టుకట్టెను. ఆ మరునాడు ఆసుపత్రి అసిస్టెంట్ వచ్చెను. నా చెయ్యి రుబ్బురోలులాగా వాచి ఉంది. తీవ్ర జ్వరం వచ్చింది. అక్కడే 4-5 రోజులున్నాను. వాపైతే తీసింది కానీ చేయి పైకి లేవదు. ఆసుపత్రి అసిస్టెంట్ ఉద్యోగానికి జీవితానికి కూడా చివరి దశలో ఉన్నవాడు. అంటే కొద్ది రోజులకే అతడు రిటైర్ అయి స్వర్గస్థుడయ్యాడు. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు. నన్ను బాధించడం తప్ప నా జబ్బను సరిదిద్దలేకపోయాడు. ఇంటికి వచ్చి అక్కడ నుండి బందరు చేరి శ్రీ వల్లూరి సూర్యనారాయణ గారిని తోడు తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ సుబ్బయ్యర్ అనే సర్జన్ ఉండెను. సూర్యనారాయణరావు గారి మాట విని వెంటనే క్లోరోఫామ్ ఇచ్చి చేయి సరిదిద్ది కట్టుకట్టెను. కానీ మరునాటి నుండి ధనదాహంతో నన్ను పీడిస్తూనే వచ్చెను. వెంటనే మదరాసు చేరుకొని పరిచితులైన డాక్టర్ నంజుండరావు గారికి చూపించాను. వారు ఇప్పటికే చేతి సంధి బంధాలన్నీ చాలా శిథిలములైపోయి ఉన్నవి, డాక్టర్లకు ఇక చూపించవద్దు, సుష్టిగా పేరిన నెయ్యి గడ్డ పెరుగు వేసుకుని భోజనం చేస్తూ జబ్బకు నూనె వెన్న నెయ్యి లాంటి తైలాలు రాచి చన్నీటి కుళాయి కింద ధారగా నీళ్లు పడేటట్టు ఎక్కువసేపు కూర్చో, అలా చేస్తూ ఉంటే క్రమంగా చక్కబడగలదు అని చెప్పారు. ఆ సూచనలు పాటించాను. కానీ స్కూల్లో బోర్డు మీద సీమ సున్నంతో ఏదైనా రాయాలంటే కష్టంగా ఉండేది. రెండవ చేతి తోడ్పాటు తీసుకొని కానీ కుడి చేతిని ఎత్తిపెట్టి ఉంచలేకపోతూ ఉంటిని. మంచినీళ్ల చెంబుని కొన్ని గజాల దూరమైనా మోసి తెచ్చుకోలేనైతిని. క్రమక్రమంగా నంజుండరావు గారు చెప్పినట్లు చేస్తుండడంతో కొంత సుగుణం కనిపించడమో, అసౌకర్యాన్ని సహించే అలవాటు పడడమో అయ్యేది. కానీ ఎందుకో రోజు రోజుకి నాలో నిరుత్సాహం పెరుగుతూ వచ్చింది. అయిన వాళ్లే నా స్థితిని చూసి దుఃఖిస్తూ పెళ్ళైన దగ్గర నుంచి వీని స్థితి మరీ ఇదిగా ఉంది, ఈ పెళ్లి వీనికి శుభప్రదం కాలేనట్టుంది అని పరోక్షంగానూ సనసన్నగా ప్రత్యక్షంగానూ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నాకు అది మరీ కష్టంగా ఉండేది. ఇది దైవ నిర్ణీతం. ఇందులో మంచినే గుర్తించాలి, కానీ చెడుగుల్నే వెదికి పట్టుకుంటూ మనసుని చిదుక కొట్టుకోకూడదని నేను వారికి ఎదురు పలికాను. అభమో శుభమో తెలియని 10 బాలికను గురించిన గర్హణ, అంటే తూరనాడటం నాకు చీకాకు కలిగించింది. అమాయిక ఆ బాలిక మీద నాకు అమితమైన అనురాగం ఏర్పడింది. ఆ బాలిక మూలంగా నేను మేలే పొందగలుగుతానని నమ్ముతున్నాను.
ఇది నా గుండెల్లో మాత్రమే తొణికిసలాడుతుండిన భావన.